మరి నేను ఎంట్రీ ఇస్తే తీసుకోవట్లేదు మరి, నువ్వు వచ్చి ఏంటని అడుగు మరి. ఎంట్రీ టైం అయిపోయింది మరి, ఇకపై ఏ ఎంట్రీ వెయ్యొద్దని చెప్పారు. అయ్యయ్యో అదేం పెద్ద మ్యాటర్ కాదు, మూర్తనని పిలువి మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదే, లేట్ ఎంట్రీ చేయాలంటే కొత్త ప్రెసిడెంట్ గారే నిర్ణయించాలి. ఇదిగో ఆయనే వచ్చారు, ఆయనతో మాట్లాడుకోండి. ఏంది మరి ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి వచ్చావా? టైం అయిపోయిందే, ముందే రావచ్చు కదా. ఓ సారీ మర్చిపోయాను, నువ్వు జైల్లో ఉన్నావు కదా. ఓకే ఓకే, ఏందయ్యా ఏం చేద్దామంట? తెలీ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేయడానికి అవకాశం ఉందని చెప్పాను. కరెక్టే కదా, రిక్వెస్ట్ చేయమని చెప్పండి. ఏంటి రిక్వెస్ట్? ఈ పాసి మొకాన్నా. ఏయ్ మరి వచ్చే సంవత్సరం చూసుకుందాం. శని గొణుకుడాపు. ఏయ్ ఓపెన్ గా మాట్లాడుతుంటే గొనగొద్దంట. ఇక మీద ఇక్కడ అంతా మాదే. ఈసారి నువ్వు పౌరాన్ని రేసుకు పంపిస్తున్నావు రవి. అవును. సరే సరే కను కను. రేయ్ ఏందిరా ఎగతాళిగా నవ్వుతున్నావు? అదే లేదు రవి, వదిలే వదిలే వదిలే. రేయ్ అడుగుతున్నాగా ఏంది ఎగతాళిగా నవ్వుతున్నావని. ఆ బోర్డు ఒకసారి చూడు, అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా, నేను పోటీ చేస్తే అది కుదరదుగా. అందుకే ఏందిరా నువ్వు రేసులో ఉంటే నేను గెలవను అనుకుంటున్నావా? అది లోకం అంతా తెలుసు కదా, ఎందుకు గొంతు చించుకొని కన్ఫామ్ చేస్తావు? మేము వదిలేస్తామయ్యా, నువ్వు పందెం కాసుకో కాసుకో. రేయ్ ఆడుకో, ఎంట్రీ ఫామ్ ఇవ్వనా, ఈ రేసులో ఎవడు గెలుస్తాడో చూద్దాం. అరే పర్లేదు రవి, నేను వదిలేస్తాను, నువ్వు గెలుచుకో. నువ్వు పందెరకు వస్తున్నావు. రేయ్ రండిరా. ఈడేంట్రా అంత బతిమాలుతున్నాడు? అదే కదా, ఏయ్ మీ ప్రెసిడెంట్ చెప్పేశాడుగా ఎంట్రీ వేసేయి. నిన్ను గెలిపించాలని వాడిని పందెంలో పాల్గొనకుండా చేశాడు, నిన్ను ఎగతాళి చేస్తాయి, నువ్వు ఇలాగే చేస్తావని ముందే పసిగట్టి కరెక్ట్గా చేశాడు. నువ్వే వాడికి ఎంట్రీ ఇప్పించావు. దాని గురించి వదిలే, ఆడి పౌరానికి 3 నెలలుగా ట్రైనింగ్ లేదు, స్పెషల్ ఫుడ్ మెడిసిన్ అన్ని ఏర్పాటు చేయడానికి చేతిలో డబ్బు కూడా లేదు. మన పౌరానికి ఇంపార్టెంట్ మెడిసిన్ టానికే అవి ఇచ్చి రెడీగా పెట్టాం తెలుసు కదా, 4 నెలల ముందే ట్రైనింగ్ మొదలెట్టాం, ఈ ఏడాది మనమే గెలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా చేస్తూనే ఉన్నావుగా, అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా గెలవలేదు? నువ్వు ఎదుటి వాడి బలాన్ని తెలుసుకుంటేనే వాడిని ఓడించగలవు. వాడు ఎంత లేటుగా ట్రైనింగ్ మొదలుపెట్టినా, కేవలం మంచినీళ్ళు ఇచ్చి పెంచినా వాడి పవనమే గెలుస్తుంది, అదే మారి. అందుకనే వాడికి ఎంట్రీ ఇప్పించకండి అని చెప్పాను. ఏయ్ మీకేం తెలుసు పౌరాల గురించి? నువ్వు కావాలంటే చూడు, రేస్ టైం దగ్గర పడే కొద్దీ ఓడిపోతామేమోనన్న భయంతో నువ్వు నా ముందు వచ్చి నిలబడతావు, ఇది ఖాయం. ఏమండే పావురాలకు గింజలేసేవాడిని అలాగే చూస్తుంటే అడి కడుపులో నొప్పి వచ్చింది, సరిగ్గా తినో. అన్నా ట్రైనింగ్ ఇమ్మన్నా కదన్నా, పావురాలన్నీ రెడీగా ఉన్నాయన్నా. అతను ఎందుకు కొడుతున్నారు? అతను రావద్దని చెప్పాడు, నేనే వినలేదు. మీరెవరికీ తెలియకుండా మంచి పనులు చేస్తున్నారు, ఆ కవిత అనే అమ్మాయికి ఎవరికీ తెలియకుండా. మీరే కదా స్కూల్ ఫీజు కడుతున్నారు. ఎవరికి? మన కీచు గురించి కవితగా అన్నా చెప్పనే లేదేమన్నా. ఒక మంచి పని చేస్తూ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీలో కూడా నిజంగా ఒక మంచి మనసు ఉందని నేను ముందే గ్రహించాను. ఇప్పుడు నా కళ్ళతో చూశాను, అచ్చాలు. మీరు వెళ్ళు వెళ్ళుని విసుక్కున్నా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. ఇంతవరకు చేసిన హెల్ప్ చాలుగానే ఇప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు. మీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకింత ఇష్టం? చెడ్డ మనసున్న మంచోడిగా ఉండడం కంటే స్వచ్ఛమైన చెడ్డోడిగా ఉండిపోతాను. ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసురా. ఒక్క కొట్టు కూడా ఇదిగోండి అన్నా. నమస్తే అన్నా. రే తీరా వరా. ఏంట్రా చూపు, ఏమిస్తున్నారయ్యా మీరంతా? ఆటో వాళ్ళందరూ ఇచ్చేసారు. అందరూ ఇచ్చేసారు కానీ వాడు మాత్రం ఇంకా ఇవ్వలేదు. మరి ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు, దాని ఎందుకు ఇవ్వలేదు? వాడు యూనియన్ లో చేరనని చెప్పేశాడు. ఆడు చెప్తే నువ్వు వదిలేస్తావా? రే డబ్బు ఇవ్వు, మర్యాదగా ఇచ్చేయి, లేదంటే లాక్కోవాల్సి ఉంటుంది.
రేయ్ ఎల్రా, రేయ్ పోరా. తీసుకుంటావా? తీసుకొని ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళగలవా? గుడ్లు మీరి మొహమా ఉంటది, పానీపూరి ఎదురు వస్తే షెబే మారి పట్టుకో ఉంటది, చిల్లు గారి లేకుంటాడు హద్దు మీరి. అదే మరి మన ఎంతైందన్నా? పర్వాలేదు మరి, వద్దు వద్దు మరి. అదే 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 మరి తగులు పగులు తరుగు మరి అదురు పగ అడుగు మరి అదే మరి.